టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం సీతనపల్లి ప్రధాన రహదారి యందు స్థానిక టీడీపీ శ్రేణులు పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ పార్టీ వారు చేసిన ముట్టడిని ఖండిస్తూ ఆ చర్యకు నిరసనగా స్థానిక టీడీపీ కార్యకర్తలు ర్యాలీని నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుడైన శ్రీ అయ్యన్న పాత్రుడు వైసీపీ పాలనను ప్రశ్నిస్తే వైసీపీ కార్యకర్తలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ధర్నాకు దిగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అయినా శ్రీ అయ్యన్న పాత్రుడు మాట్లాడిన దానిలో తప్పేముందని ప్రశ్నించారు. సన్నబియ్యం సంగతి ఏమైందని అడిగారు. దిశ చట్టం పకడ్బందీగా అమలవుతుందా అని ప్రశ్నించారు. దిశ చట్టం అమలులో ప్రభుత్వం దొంగ లెక్కలు చూపిస్తుందని చెప్పారు. సంక్షేమ పథకాలు అన్ని చెప్పి ఆ పథకాలు అందరికీ అందకుండా కొంతమందికి వర్తింపజేసి అందరికీ న్యాయం చేస్తున్నామని అనడం సమంజసం కాదని, రాష్ట్రాన్ని అప్పులమయం చేసి అధోగతికి తీసుకురావడం న్యాయమేనా అని ప్రశ్నించారు. స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గురించి తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సబబు కాదని ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని చెప్పారు.